వందనాలు సమయం ఇచ్చిన దైవం జరుగుతున్న వందనాలు నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారంలో మా చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి ఇద్దరికి చిన్నమ్మాయికి నోరు పూసేది పెదువు కింద తెల్లగా వస్తా ఉంది పెద్దమ్మాయికి ఏమో గొంతు నొప్పి కొంచెం గొంతు వాయటము ఇట్టా ఉంది ఏంది ప్రభు ఇద్దరికి ఇట్లే ఉంది మరి ఎగ్జామ్ టైం దగ్గర పడింది ఎగ్జామ్ అయిపోయేంత వరకు బిడ్డలకి మంచి క్షేమాన్ని ఇచ్చి ఆ ఎటువంటి బలహీనత లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెబుతా ప్రభు అని అడిగినప్పుడు సా ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఆ పెద్ద ఆ నొప్పి ఆ యొక్క బాధ లేకుండా దేవుడు తీసేసినందుకు దేవు నామానికి మహిమ కలుగును గాక అంతేకాదు దైవజనులు మా కోసం ఎంతగానో ప్రార్థిస్తున్న దైవజనులకు నవందనాలు మరి మందిరంలో కూడుకొని చాలామంది బిడ్డలు మా కోసం ప్రార్థిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా వందనాలు ఇంకా మా పిల్లలు మేము దేవుని సేవలో బలపడాలని ఎటువంటి బలహీనతలకు గురి కాకుండా దేవుడు ఆదుకోనాలని మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి అంతేకాదు మా చిన్నమ్మాయి నెల అమ్మాయి అప్పుడు ఇద్దరు అమ్మాయిలకి ఆపరేషన్ చేయించుకుంటే ఇద్దరు అమ్మాయిలకి సేరు ముప్పై వేలు డబ్బులు వేస్తామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పిండ్రు అట్నే చేయించుకున్న తర్వాత ఈ అప్లికేషను వాళ్ళు పోగొట్టి తర్వాత నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వమంటే మళ్ళీ తీసుకుపోయిచ్చును అవి పోగొట్టి మళ్ళీ తీసుకొచ్చి మన రట్ట మూడు సార్లు జరిగింది మూడు సార్లు జరిగిన తర్వాత ఇంక మేము రావులే అని చెప్పి మేము నిరాశతో ఉన్నప్పుడు మా పిల్లల బాండ్లు కంకణం పాడుపోయినాయి అంట కంకణం పాడుపోయినాయని ఆ టీచర్కి ఫోన్ చేసి సారు అరిచిండంట ఏందమ్మా మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఏ ఊరు ఈ పిల్లల పేరేంది ఏ ఊరు ఏమని అడిగితే పలానూరు మా ఊరే సారంటే సరే అని చెప్పి ఒకసారి నన్ను సీఎస్పురంలోనే మీటింగ్ పెడితే అక్కడికి రమ్మంటే మా చేతనైనంత వరకు మేము ప్రయత్నం చేస్తామమ్మా తర్వాత దేవుని చిత్తం రవ్వ ఇది కూడా నీ చిత్తమే అయితే వచ్చేటట్టు చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు పోయినసారి సారులు ఫోన్ చేసి పలానా రోజు రమ్మ నా పేరు తప్పుబడింది అంట తప్పుపడింది పిల్లల పేర్లు కరెక్ట్గా ఉన్నాయి నువ్వు ఇద్దరి పిల్లల ఫోటోలు తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని రా అని చెప్పి అని చెప్పిండ్రు అందుకే అన్నకి ఫోన్ చేస్తే సరే అమ్మ ప్రార్థన చేస్తాం మేము దేవుడు కార్యం చేస్తామన్నాడు మళ్ళీ నిన్న నిన్న ఫోన్ చేసి సోమవారం పొద్దున్నే పది గంటలకి రామ్మ మేము సంతకం పెట్టి పంపిస్తామని దేవుడు చెప్పాడు ఇది నా సాక్ష్యము మీ అందరి ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపం చేస్తాం మరి ఆ బిడ పట్ల మరి దేవుడు యొక్క కార్యము జరిగించినందుకు మరి ఆ కుటుంబాన్ని మరి భర్త లేడు చిన్న బిడ్డలు పెట్టుకొని ఆమె ఎంతో కష్టపరిస్థితిలో మరి ఆ బిడ్డలు సాక్కుంటూ ప్రేమైన దేని బిడ్డలారా మరి ఏదో కూలి పని చేసుకుంటూ బతుకుతుంది దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మా తన కృపలో నిలబెట్టలాగా మనందరము దేవునికి స్థుతులు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం 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 హాలలుయా హాలలుయా హుయా హలే